అందరికీ నమస్తే. సిటీ విజన్ ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ముందుగా మనం శుభాకాంక్షలు చెప్తున్నాము, కానీ ఆ ఉగాది రోజు ఉన్నటువంటి ప్రత్యేకమైనది ఏంటి? ఉగాది పచ్చడి. మరి ఆ ఉగాది పచ్చడి అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో మనకి నేరుగా చూపిస్తూ చేసి మనకి ఆ రుచిని అందించి ఆస్వాదించేలా చేయడానికి మనల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసేసారండి వారే సుధా యామిజాల గారు. వారు మరి ఇక్కడ మల్కాజిగిరి ఆనంద్ బాగ్ దగ్గర వారి ఇంటికి ఆహ్వానించారు. మరి ఏ విధంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు, మరి ఆ రుచి ఏ విధంగా ఉంటుందో చూసేద్దామా? రండి నాతో పాటు. హాయ్, స్వాగతం స్వాగతం స్వాగతం. చూడండి యమజాల సుధ గారు ఇంట్లోకి ఎలా సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతున్నారో చూస్తున్నారు కదా. చక్కగా పూర్ణకుంభంతో ఎంత అదృష్టం ఉండాలి, పూర్ణకుంభంతో ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులకు మాత్రమే అలా స్వాగతం అది చెప్తూ ఉంటారు. ప్రత్యేకమైన వారికి నాకు వారి కొత్త కోడలితో పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్నారు సుధా యమజాల గారు. పేరు హర్షిత గారు, కొత్తగా వచ్చారు కోడలు. మరి అత్తగారి చేత కోడలు ఆ ఉగాది పచ్చడి చేస్తుందా, లేకపోతే కోడల చేత అత్తగారు ఉగాది పచ్చడి చేయిస్తారో చూద్దాము. అందరికీ సిటీ విజన్ తరఫున స్వాగతం సుస్వాగతం. అందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. చాలా చాలా సంతోషం, బాగుంది, చాలా బాగుంది కదా. ఇది నాకు బహుమతిగా ఉన్నట్లుంది చూస్తే. మరి ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేస్తారు ఇక్కడ అందరూ కూడా, అంటే కోడలు ఒక్కరే ఉన్నారు కానీ మిగతా అందరూ కూడా ఒకప్పటి కోడళ్ళు అనమాట. వీరందరూ కూడా ఉగాది పచ్చడి తయారు చేయడానికి చాలా ఆతృతగా ఉన్నారు. చూద్దాం ఏ విధంగా చేస్తారో. రండి. సిటీ విజన్ ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ శిల్పిక. మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసామని చెప్పాను కదా, ఎవరనుకున్నారు సుధా యమజాల గారు ఆవిడ పూజలేంటి, వ్రతాలేంటి, కళ్యాణాలేంటి, సామాజిక సేవలేంటి, ఒక రంగం అని కాదు ఆధ్యాత్మిక పరంగా ఎంతగానైనా సేవ చేసుకుంటూ ఉంటారు, అట్లాగే సామాజికంగా కూడా ఎప్పుడూ ముందుంటారు. వీళ్ళకంటూ ఒక మహిళా మండలి, చైతన్య మహిళా మండలి అని ఉందని చెప్పారు. అప్పట్లో 2 రూపాయల కిలో బియ్యంలాగా 2 రూపాయలతో మొదలు పెట్టుకున్నారట. వీళ్ళందరూ కూడా ఒక 60 మంది సభ్యులు ఉన్నారు. ఈరోజు ఇక్కడ లేరు, సరిపోరు కదా మనకి షూట్, కానీ 60 మందిని ఆవిడ పిలవలేకదు. ఎందుకంటే ఉగాది పచ్చడి తయారీ అంటే ఇంతమందిని కవర్ చేయాలంటే కూడా కష్టమవుతుందని చెప్పి, సో ఈరోజు వారింట్లో చాలా చక్కగా మనకి ఉగాది పచ్చడి తయారీ విధానాన్ని వారు ఎలా చేస్తారు, ఆ పండగ అంతా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఫస్ట్ ఆవిడ పాటలంటే అద్భుతంగా చెవికోసుకుంటారు. మరి ఆవిడ శ్లోకాలు కానీ, అంటే లలిత సహస్ర పారాయణాలని ఇట్లా ఎన్నో చేస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామాలు, చండీ పారాయణాలకు సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఆవిడకి తగ్గట్లుగానే వారి కోడలు కూడా తెచ్చుకున్నారు. సంగీతంలో డిప్లొమా చేసి చాలా చక్కగా పాటలు పాడతారు. ఈరోజు అంటే ఉగాది పచ్చడి అంటే ఉగాది పచ్చడే కాదు, షడ్రుచుల సమ్మేళనమే కాకుండా ఇలా పాటలతో కూడా మనల్ని అలరించి ఈ పండగని మరింత శోభాయమానంగా తయారు చేస్తూ అంతా కూడా మనకి అందించబోతున్నారు. మరి మొదలు పెట్టేద్దామా? ఏమంటారు? వారితో పాటు వారందరూ కూడా ఉన్నారు, వారు డాక్టర్ గారు. చూడండి డాక్టర్ గారు అంటే ఎవరైనా నమ్ముతారా? అసలు ఆవిడ చూస్తే చాలా సింపుల్ గా కనిపిస్తున్నారు. ఆవిడ ఏమి డాక్టర్ గారు, అది కూడా స్పెషలైజేషన్ ఏమండి? ఎమర్జెన్సీ మెడిసిన్స్. అంటే ఆవిడ ఎప్పుడు ఎమర్జెన్సీలో ఉండాలి, కానీ ఈరోజు మన కోసం ఇక్కడికి వచ్చారు. వీరు కూడా అంతే, వీరి కుటుంబంలో కూడా డాక్టర్స్ ఉన్నారు, వీరు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ. ఇట్లాగే వారు కూడా వచ్చారు. మనకి ప్రతి ఒక్కరూ కూడా మహిళలు చాలా అద్భుతంగా అందంగా నాకంటే కూడా బాగా చక్కగా రెడీ అయ్యి వచ్చేసారు. నాకెవరూ పోటీ కాదు, నేను ఎవరికి పోటీ కాదు. సో చూడండి, అంటే అత్తగారు కోడలు, కొత్త కోడలు, మరి ఈ సంవత్సరమే
2 నెలల క్రితమే మ్యారేజ్ అయ్యి ఇక్కడికి కొత్త కాపురానికి వచ్చారు. ఉగాది పచ్చడి ఆవిడతో తయారు చేపిస్తారా, మీరు తయారు చేస్తారా ఆవిడ చేత, ఎట్లా అనేది ఇక మీ ఇష్టం. అయితే ఫస్ట్ మాకు మాత్రం ఖచ్చితంగా ఒక శ్లోకమో పాటనో లేకపోతే పారాయణ ఏం చేస్తారో మీ గొంతులోంచి. హర్షిత చక్కగా పాట పాడమ్మా ఉగాది మీద. అంటే ఆవిడకే ఇస్తున్నారు ముందు నాకేంటంటే అత్తగారు చెప్పిన తర్వాత కూడా తప్పదు కదా. ముందుగా శిల్పిక, అసలు ఈ పండగని మనము ఎలా సెలబ్రేట్ ఎలా జరుపుకుంటాం? సెలబ్రేషన్ అంటే మళ్ళీ ఇంగ్లీష్లో గడిపోతుంది. తెలుగు సంవత్సరం ఉగాది కాబట్టి చక్కగా తెలుగులో ఈ పండగని మనం ఎలా జరుపుకుంటామో చక్కగా మనం అందరం కూడా మాట్లాడుకుందాము, సెలబ్రేట్ చేసుకుందాం. పండగ చేసుకుందాం. ముందుగా సిటీ విజన్ యాజమాన్యానికి అలాగే ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి తెలుగు వాళ్ళకి అత్యంత విశేషమైన పండగ ఈ ఉగాది పండగ. ఈ మరి వసంత ఋతువు అంటే ప్రకృతిలో వచ్చే మార్పులు అన్నమాట. ఈ ప్రకృతిలో చక్కటి మార్పులు వస్తాయి. అంతా కూడా పువ్వులు, ఆకులు చిగురుస్తూ పువ్వులతోటి, వసంత పరిమళాలు మల్లె పువ్వులతోటి, మామిడి పళ్ళతోటి ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది వసంత ఋతువు. అలాంటి వసంత ఋతువులో వచ్చే ఈ ఉగాది పండగని మేము చాలా ఇష్టంగా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామంటే పొద్దున్నే లేచి చక్కగా వేకుజామునే అభ్యంగ స్నానం చేసి గడపలకి పసుపు రాసుకుని తోరాలు కట్టుకుని గడపలక్ష్మి, గడపల ద్వారలక్ష్మిని, ఆ వసంతలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించుకుని చక్కగా అలాగే అభ్యంగ స్నానం అయిన తర్వాత కొత్త బట్టలు ధరించి షడ్రుచులతో కలిపిన ఉగాది పచ్చడి మనందరం కుటుంబంలో ఉన్న అందరం కలిసి కూర్చుని ఉగాది పచ్చడి చేసుకుని మరి దేవతారాధన చేసుకుని ఆ దేవునికి ఈ యొక్క ప్రసాదాన్ని నివేదన చేసి ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరం కూడా తీసుకుంటాం అన్నమాట. అలాగే చక్కగా ఉగాది మేము అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. అలాగే కాకుండా కాలగమనము, ఈ నక్షత్రాలు తిథులతోటి కాలగమనానికి దేవాలయాలకు వెళ్ళి పంచాంగ శ్రవణం విని అక్కడ కూడా మనం ఆశీస్సులు తీసుకుని వస్తూ ఉంటాము. అంత విశేషమైన పండగని ఎంతో అందరం ఆ ఉగాది రోజుని కొత్త సంవత్సరం రోజు మన ఇంటిల్లో పాది ఎంత సంతోషంగా ఉంటామో ఆ సంవత్సరం అంతా కూడా చక్కగా అలా సంతోషంగా ఉంటామని చెప్పి పూర్వం నుంచి వస్తున్న ఆచారం. అందుకని మనము స్నేహితులైతేనేమి బంధువులైతేనేమి అందరినీ ఇంటికి పిలుచుకొని చక్కగా ఇలా కూర్చోబెట్టుకుని మరి మా అమ్మవారు వసంతలక్ష్మి ఆవిడని వసంతలక్ష్మి కింద మేము చక్కగా తయారు చేసుకుని ఆహ్వానిస్తాము. అలాగే కాకుండా పురాణ కథనం ప్రకారం చూసుకుంటే సోమకారుడు అనే రాక్షసుడు వేదాలన్నీ బ్రహ్మ దగ్గర నుంచి దొంగిలించుకుని వెళ్తాడనమాట. అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తిని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే మత్స్యావతారంలో విష్ణుమూర్తి వెళ్ళి ఆ సోమకారుని సంహరించి ఆ వేదాలను తీసుకొచ్చి ఇచ్చిన రోజు కూడా ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు. వేదాలను అంటే తస్కరించిన దగ్గర నుంచి మళ్ళీ సంగ్రహించడం అనేది ఈ రోజు జరిగింది. ఉగాది రోజున మళ్ళా విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి వారిని సంహరించి ఆ వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకి అప్పగించిన రోజు కూడా ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు అనమాట. అలాగే శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరిగిన రోజు కూడా ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు. మరి ఇంకా శ్రీరాముల వారికి కూడా పట్టాభిషేకం చైత్ర శుద్ధ పాడ్యమి రోజే జరుగుతుంది. మరి మనం ఎంతో విశేషంగా ఈ వసంత నవరాత్రులు కూడా ఎంతో విశేషంగా అమ్మవారికి పాడ్యమి నుంచి మరి దశమి వరకు కూడా ఈ వసంత నవరాత్రులు జరుపుకుంటాము. అందులో విశేషంగా మల్లెపూలతోటి అమ్మవారికి దుర్గాపరంగా లలితాపరంగా ఈ 10 రోజులు కూడా చక్కగా అమ్మవారిని షోడశోపచార పూజ చేసి అమ్మవారిని ఆహ్వానించి చక్కగా ఈ వసంత నవరాత్రులు కూడా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి హనుమ జయంతి చైత్ర పౌర్ణమి రోజు వస్తుంది. ఈ పౌర్ణమి రోజు కూడా ఈ మధ్యలో ఉన్న కాలంతో కూడా రామాయణాన్ని మొదలుపెట్టి ఈ రామాయణ ప్రవచన పారాయణం చేస్తారు. ఇది కూడా చాలా విశేషం అనమాట. చాలా విశేషం. రాములు వారు కూడా ఈ వసంత నవరు అమ్మవారిని ఆరాధన చేసిన తర్వాతే ఆయన యుద్ధంలో రావణాసురుని సంహరించడం కూడా జరుగుతుంది. నవరాత్రులు అమ్మవారిని పూజించారా శ్రీరాములు వారు? శ్రీరాములు వారు అమ్మవారిని పూజిస్తారు. అసలు ఎట్లా ఈ పద్ధతి ఏంటంటే రాములు వారి విగ్రహాలు పెట్టి అమ్మవారిని దగ్గర ఈ రాములు వారి విగ్రహాలు పెట్టి వసంత నవరాత్రులు చేస్తారు. వసంత నవరాత్రులు ఉండాలి. అంత విశేషంగా మనం ఈ యొక్క పండుగను జరుపుకుంటాము. ఈ మన భారతదేశంలో వచ్చే ప్రతి పండుగ కూడా ఋతువుల మీద ప్రకృతితోటి మీద ఆధారపడింది. ప్రకృతి ఆరాధన. కాలమే మన దేవి సప్తసతి చెప్తుంది, కాలము అమ్మవారు, ప్రకృతి అమ్మవారు, మన నీడను కూడా ఆవిడ మనని సంరక్షిస్తుంది.
మన నీడదే సంరక్షిస్తోందంటే ఇంక మన వెనకాల అమ్మవారు ఉన్నట్టే కదా. సో అంత విశేషమైన రోజు అనమాట ఈరోజు. మరి ఈరోజు శిల్పిగా మా ఇంటికి రావడం, చక్కగా అందరితోటి కలిసి ఈ పండగను మేము చక్క ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. మరి ఈ శుభ సమయంలో హర్షిత చక్కటి వసంత మీద పాట పాడు ఉగాది మీద. పచ్చ పచ్చ చీలల్ల పుల్ల పుల్ల మావిళ్ళు, పచ్చ పచ్చ చీలల్ల పుల్ల పుల్ల మావిళ్ళు, వేప చెట్ట చిగురుళ్ళు లేత లేత కుసుమాలు. పచ్చ పచ్చ చీలల్ల పుల్ల పుల్ల మావిళ్ళు, వేప చెట్టు చిగురుళ్ళు లేత లేత కుసుమాలు. చెట్టు చివర కొమ్మల్లో కోయిలమ్మ రాగాలు, చెట్టు చివర కొమ్మల్లో కోయిలమ్మ రాగాలు. ఉగాది ఇది ఉగాది, యుగ యుగాల తెలుగు వత్సరాది. యుగాది ఇది ఉగాది, యుగ యుగ తెలుగు వత్సరాది. ఉగాది ఇది ఉగాది, యుగ యుగాల తెలుగు వత్సరాది. తీపి పులుపుల సమ్మేళనం ఉగాదికి అది సంబరం, చేదు వగరుల సమ్మిళితం జీవితానికిది పరమార్థం. కారం ఇచ్చే మమకారం, ఉప్పొందించే విశ్వాసం. ఇదే కదా, ఇదే కదా యుగ యుగాల ఉగాది తరాలకు అయ్యేను సారది. ఉగాది ఇది ఉగాది, యుగ యుగాల తెలుగు వత్సరాది. ఉగాది ఇది ఉగాది, యుగ యుగాల తెలుగు వత్సరాది. పచ్చ పచ్చ చేలల్లో పుల్ల పుల్ల మావిళ్ళు, పచ్చ పచ్చ చేలల్లో పుల్ల పుల్ల మావిళ్ళు, వేప చెట్టు చిగురుళ్ళో లేత లేత కుసుమాలు. చెట్టు చివర కొమ్మల్లో కోయిలమ్మ రాగాలు, చెట్టు చివర కొమ్మల్లో కోయిలమ్మ రాగాలు. ఉగాది ఇది ఉగాది, యుగ యుగాల తెలుగు వత్సరాది. ఉగాది ఇది ఉగాది, యుగ యుగాల తెలుగు వత్సరాది. యుగ యుగాల తెలుగు వత్సరాది, యుగ యుగాల తెలుగు వత్సరాది. అంటే ఉగాది ఏదైతే ఉందో ఆ సందర్భాన్ని చక్కగా పురస్కరించుకుని ఏ ఒక్కటి కూడా వదలలేదు. అంటే షడ్రుచుల గురించి చెప్తూనే, ఉగాది గురించి చెప్తూ, కోయిల పాటలు, గుమ్మ, ఏమో మిక్స్ చేసేసా. ఇందుకు మీ సొంతమా రాసింది? లేదు లేదు, సొంతమే. సొంతమే కానీ ఈ పాటకి చక్కటి మ్యూజిక్ ఉంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా చాలామంది ఆల్బమ్స్ చేస్తున్నారు కానండి, ఇలాంటి ఆల్బమ్స్ లాగా మీరు కూడా మొదలు పెడితే బాగుంటుంది. అంత చక్కగా అనిపించింది, చాలా చాలా మనసుకు ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మనం పచ్చడి చేసుకుందామా, ఎప్పుడు తిందామా అనుకుంటున్నాం, కానీ ఆవిడేమో ఆ పచ్చడిలో ఉన్నటువంటి అన్ని రకాల రుచులని ఆ పాట రూపంలోనే మనకు అందించేశారు. నిజంగా చాలా బాగుంది హర్షిత, నీకు ఫ్యూచర్ మన ఏదో చెప్తారు కదా, బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్తారు కదా, చాలా మంచి భవిష్యత్తు ఉంది పాటల్లో, సంగీతంలో. కానీ ఒకసారి భవిష్యత్తులో మా ఛానల్కి కూడా మేము ఆహ్వానించే అవకాశం ఉంటుంది, సిద్ధంగా ఉండొచ్చు పాటలకి. చాలా బాగుంది. మనతో పాటు ఒక డాక్టర్ గారు కూడా ఉన్నారని చెప్పాను కదండి, ఎమర్జెన్సీ డాక్టర్ గారు, పావని గారు, డాక్టర్ పావని గారు. అంటే ఉగాదిని మనమైతే ఇలా అందంగా రెడీ అయ్యి చక్కగా అలంకరించుకొని ఎంత బాగా చేస్తున్నాము, మరి అలాంటి ఎమర్జెన్సీ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఉగాది పచ్చడి లేకపోతే ఉగాది పండుగలు ఇలాంటివన్నీ కూడా జరుపుకుంటారా లేదో ఆవిడ మాటల్లో తెలుసుకునే ప్రయత్నించారు. డాక్టర్ పావని గారు, మీ మాటల్లో తెలుసుకోవాలనుంది. శిల్పిక గారు, మీరు నిజమైన సత్యాలు మా చేత బయట పెట్టేస్తున్నారు. నిజమైన సత్యాలా? బాగా ట్రై చేస్తాము, పిల్లలకి తెలియాలనేసి ట్రై చేస్తాం ఎక్కువగా. ఇంట్లో ఎక్కువగా పనికి కూడా వెళ్తాం కాబట్టి ఇంట్లో మా హస్బెండ్, మా పిల్లలు అందరూ కలిసి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే చేస్తారన్నమాట ఎప్పుడన్నా సరే. సో ఇంత చక్కగా ఫుల్గా సంపూర్ణంగా చేసుకోకపోయినా ఆ ఉగాది పచ్చడి, పొద్దునే లేవటము, తలకి నూనె రాసుకోవటము, ఇదేంటి పిల్లలకి స్నానాలు చేయించటము, దేవుడికి దీపారాధన, ధూపదీప నైవేద్యాలు పెట్టడము, పచ్చడి చేసుకోవటము, తిని మధ్యాహ్నం వస్తే పడుకుంటాం. ఎమర్జెన్సీ షిఫ్ట్ ఉన్న రోజు మాత్రము కొద్దిగా తప్పదు, ఆ రోజు ఉగాది, ఆ సంవత్సరానికి ఉగాది పోయినట్టే, కుదిరిన రోజు చేసుకుంటాము.
చాలాసార్లు దసరా రోజు అమ్మవారికి చిన్నప్పుడు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళి అన్నీ చేసేదాన్ని దసరా రోజు ఒకరోజు పొద్దున్న 8 నుంచి రాత్రి 8 వరకు పనిచేయాల్సి వచ్చింది. ఎందుకంటే రిలీవర్ రాలేదు కాబట్టి. ఆ రోజు చేసిన అడ్మిషన్లు ఆ సంవత్సరం అంతా చేయలేదు, అన్ని అడ్మిషన్స్ చేసాం. అమ్మవారికి బహుశా నేను ఇలా చేయాలని అనుకున్నారేమో అని అనుకున్నాను అప్పట్లో. సో మాకు అదో రకమైన పండగ అంతే. మీ వర్క్ లోనే మీకు పండగ అయిపోతుంది. కానీ ఇలా కూడా వస్తానని ఇప్పుడే అర్థమైంది. ఎలా అనిపించింది ఇక్కడ ఇలా ఉండటం? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా పార్టిసిపేట్ చేశారా? తక్కువ అంటే MBBS అంటే చదవటము అవుతూనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళ చేత కూడా వాళ్ళే అన్నీ చేస్తే మేము వెళ్ళి తిని మళ్ళీ వెళ్ళటమే ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతుంటే వాళ్ళకి మనం ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి కాబట్టి టైం తీసుకొని ఇవి నేర్చుకోవటము తెలుసుకోవటము మన సాంప్రదాయాలు మనము తెలుసుకోవాలి చెయ్యాలి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి అందరితో పాటు మనం కూడా ఉండాలి అని ముందడుగు వేయటం. చాలా మంచి ఆలోచన, అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే బిజీ అనేది ఎవరికైనా ఉంటుంది, కానీ ఇలాంటి లైఫ్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకి ఖచ్చితంగా, అంటే మీరు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నారు, అది మీ పిల్లలకు అందించాలనుకున్నారు, ఆ మంచి ఉద్దేశానికి మీకు ఖచ్చితంగా కృతజ్ఞతలు. సో ఇప్పుడు నెక్స్ట్ అత్తగారు పాట పాడతారా, కోడలు గారు పాట పాడతారా అనేది వాళ్ళకే వదిలేద్దాము. ఏ పాట పాడతారో, ఏ శ్లోకం పాడతారో, ఏం చేస్తారో, మరి మాకు ఈ పచ్చడి ఎప్పుడు తయారు చేస్తారు? పెడతారా? పచ్చడి మరి పిండి వంటలు అన్నీ ఉంటాయి కదా. ఇక్కడ పిండి వంటలు ఏం కనిపించలేదు, ఓన్లీ ఇవే కనిపిస్తున్నాయి. నాకైతే ఎదురుగుండా కలసం పెట్టి వేపాకు చేదును తయారు చేసి ఎదురుగుండా తినమన్నట్టు పెట్టేశారు. శిల్పికాకి ఇంకో ఇలాంటివన్నీ తినిపిస్తే బాగుంటుంది. అంటే ముందు చేదు, అంటే జీవితంలో చేదును కూడా రుచి చూసిన తర్వాత తీపిని అందిస్తారేమో చూద్దాం. కాలం అంటే అంతే కదా శిల్పిక. ఈరోజు గీత రాసు రాసుకుంటే ఈరోజు సుఖం అని ఉంటే వెంటనే దుఃఖం ఉంటుంది, మళ్ళా ఆ గీతకి అంతం అంటూ ఉండదు. దుఃఖం ఉంటే మళ్ళీ సుఖం ఉంటుంది, అదే కాలము. సుఖ దుఃఖాల కలయికే అంతే అంతే. ఇప్పుడు మనకు కూడా కాలం అయిపోయే అవకాశం ఉంటుంది, తొందరగా పచ్చడి తయారు చేయకపోతే చేద్దాం. ఉగాది రోజు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది శిల్పిక, అది ఏంటంటే మన గ్రామాలలో గ్రామదేవతని చక్కగా ఆరాధన చేసి నైవేద్యాలు పెడతారనమాట. నైవేద్యాలు పెట్టి చాకలిని చాకలి ఇంటికి వచ్చి తీసుకెళ్ళడం, అది పూర్వం నుంచి గ్రామాల్లో వస్తున్న ఆచారం అది. సో ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నుంచే మనము వసంత నవరాత్రులు కూడా మొదలు పెట్టుకోవడం జరుగుతుంది. మల్లెపూలతోటి 10 రోజులు కూడా చక్కగా అమ్మవారికి లలితా సహస్రనామంతో అమ్మవారికి చక్కగా విశేషంగా మేము ఈ రోజు నుంచి మేము మొదలు పెడుతున్నాము. మరి హర్షిత చక్కగా అమ్మవారి మీద చక్కటి పాట పాడు. సరోజదళని త్రిహి మగిరి పుత్రీ నీ పదాంబుజమూలే సదా నమ్మిన తమ్మా శుభమిమ్మా శ్రీ మీనాక్షం సరోజదళని త్రి హిమగిరి పుత్రీ నీ పదాంబుజమూలే సదా నమ్మిన నమ్మా శుభమిమ్మా శ్రీ మీనాక్షం మా సరోజదళని త్రి హిమగిరి పుత్రి. పరకుశేయక వరదాయకిని వలే
దైవములోకములో గలదా పరకు సేయక వరదాయకిని వలి దైవములోకములో గలదా పురాణీ శుక పాణి మధుకర వేణీ సదా శివుని కిరణి సరోజ దళనియేత్రి హిమగిరి పుత్రి నీ పదాంబుజ మూలే సదానం మీనానం శుభమిమ్మా శ్రీ మీనాక్షం సరోజ దళనియేత్రి హిమగిరి పుత్రి. కోరి వచ్చిన వారి కెళ్ళను కోర్కెలు సగే బిరుదు గదా అతి భారమానన్ను బ్రోవతల్లి కృపాలవా లజాళని సరోజ దళనియేత్రి హిమగిరి పుత్రి నీ పదాంబుజ మూలే సదా నమ్మినా నమ్మా శుభమిమ్మా శ్రీ మీనాక్షమ్మా సరోజ దళనియేత్రి హిమగిరి పుత్రి. చాలా 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 బాగుంది. నాకు చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటి క్వశ్చన్స్ అడుగుతాం మీ ఇద్దరిని. మీ దగ్గరే పెట్టుకోండి మైకు. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది కదా, అంటే పుట్టింటి దగ్గర బాగుందా అత్తగారింటి దగ్గర బాగుందా? రెండిల్లు ఒకేలాగుంది అంటే అంతలా ఇక్కడ కూడా చూస్తున్నాను. ఎంత ఇంటెలిజెంట్ గా ఆవిడ ఆన్సర్ ఇచ్చారంటే మామూలుగా కాదు, రెండు ఒకలా ఉన్నాయంట. అసలు అక్కడ రాకుండా ఇక్కడ రాకుండా ప్రాబ్లం లేకపోతే సూపర్. మీ హస్బెండ్ బాగా ఎక్కువగా ప్రేమిస్తున్నారా, నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు మీ హస్బెండ్? ఇద్దరం ఇద్దరిని ప్రేమించుకో. ఏమి ఆనందంగా చెప్తున్నారు, కొత్త కాదు పచ్చడి కన్నా ఈ మాటలు చాలా ఇంపుగా వినిపిస్తూ ఉన్నాయి. సరే ఓకే, మళ్ళీ తీసుకో. అత్తగారితో బాగుందా లేకపోతే అమ్మగారితో బాగుందా మీకు రిలేషన్? అత్త అమ్మ మావయ్య అందరితో బాగుంది. మామూలుగా లేదు, ఈ తరపు కోడలనిపించుకున్నారు. సరే, ఉగాదికి ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నారు కదా, పోయిన సంవత్సరం అక్కడ ఉన్నారు, ఆ డిఫరెన్స్లో ఏమన్నా తేడా అనిపించిందా? తేడా ఏమి అనిపించలేదండి, బట్ మాది అక్కడ పుట్టిళ్ళంతా జాయింట్ ఫ్యామిలీ. సో మా డాడీ వాళ్ళు నలుగురు, సో నలుగురు బ్రదర్స్ నలుగురు, మరి పిల్లలందరం కూడా 8 మెంబర్స్, అందరికీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి, సో మొత్తం జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. సో ఏ ఫెస్టివల్ వచ్చినా మాకు అక్కడ మండువ ఇల్లది ఉంది, పాతకాలం ఇల్లది ఉంది. సో అక్కడ తప్పకుండా నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. సో అందరం కలిసి అక్కడ ఏ ఫెస్టివల్ వచ్చినా ఏ పండగ వచ్చినా అన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అక్కడ. అయితే అక్కడ అంత పెద్ద మండువాలోగిలు ఉన్నటువంటి ఇంట్లో నుంచి ఇంతగా సింగిల్ గా ఉన్న అత్తగారి దగ్గరికి వచ్చారు కదా, అయినా కూడా ఓకేనా? వాళ్ళందరూ ఈక్వల్ టు మా అత్తగారు వాళ్ళందరూ. ఏం మామూలుగా చెప్పలేదమ్మా, వాళ్ళందరూ ఈక్వల్ టు అత్తగారు అంటే బాగా వేసేస్తే అంత ఎనర్జెటిక్ అని చెప్తున్నాను. గోళీలు బాగా వేసేయట్లేదు ముందే ఆగట్టుకున్నావా? లేదు లవ్ మ్యారేజ్ ఏమో లేదు, అరేంజ్ మ్యారేజ్ అండి, పెద్దలు చూసిన మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్నా? అరేంజ్ మ్యారేజ్. అయితే అచ్చుగా నచ్చి చేసుకుని బాగుంది, మీరు కరెక్ట్గా కనిపెట్టినట్టున్నారు, డాక్టర్ గారు నాడి పట్టుకున్నారు. అబ్బాయి సంగీతం చూసి నాకు సంగీతం కోట్ల కావాలి అని అనుకుని ఫోన్ చేసి మరి అడిగి చేసుకుంది. అలా వచ్చారా? అంటే మీరేమో అత్తగారిని ఇంత ఇంప్రెస్ చేస్తున్నారంటే నాకు ఎక్కడో ఏదో డౌట్ కొడుతుంది. లేదండి, వంట
నీకు వచ్చా ఆవిడే చేసి పెడుతున్నారా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆవిడే చేసి పెడుతున్నారు అండి, బట్ నేను నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకునే ప్రాసెస్ లో ఉన్నా. వేడి నీళ్ళు పెట్టడం అయినా వచ్చిందా? అవన్నీ వచ్చాయండి, కాఫీ టీ అవన్నీ వచ్చాయి. బాగుంది బాగుంది. నిజంగా చాలా మంది ఏంటంటే ఇంటి ఒక కొత్త ఇంటికి వస్తున్నామంటేను, ఆ కొత్తగా ఫ్యామిలీలోకి వస్తున్నామంటేను అమ్మాయిలు యాక్చువల్లీ భయపడతారు కదా. నీకు అలాంటి ఫీలింగ్ ఏమైనా కలిగిందా స్టార్టింగ్? అంటే మ్యాచ్ రాకముందు లైక్ అరేంజ్ మ్యారేజ్ కదా, ఎట్లా ఉంటుందో తెలీదు, అవి ఇవి లైక్ అందరూ అందరికీ ఉండేవి, నాకు కూడా ఉన్నాయి. బట్ వీళ్ళని చూసాక లైక్ మెయిన్ అబ్బాయి కన్నా మా వాళ్ళు ఫ్యామిలీని చూసారు, సో ఫ్యామిలీ మంచిది కదా అని చెప్పేసి ఇంకా ప్రొసీడ్. అబ్బాయిని కాదా, అబ్బాయిని కాదు, ఫస్ట్ ఫ్యామిలీని చూసి తర్వాత అబ్బాయిని చూసాను. నువ్వెవరిని చూసావు ఫస్ట్? నేను ఇద్దరిని చూసాను. మామూలుగా లేదు ఇక్కడ, భయంకరమైన అసలు మామూలుగా కాదు. ఇందుకు ఇవన్నీ మాటలు ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకోలేదు, ఎక్కడ నేర్చుకోలేదు, అక్కడ ఇక్కడ ఎక్కడ కాదా, వేరే స్కూల్ ఏదన్నా ఉందా? లేదు, ఏం స్కూల్ ఏం లేదు, మామూలు స్కూల్. రైట్ రైట్ రైట్. సో ఇప్పుడు అత్తగారికి ఇద్దాం, నువ్వు దొరికేటట్లేవు అసలు ఏమాత్రం కూడా. అసలు కోడలు గారు ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు ఎక్కడ చెప్పేసారు. ఇక మధ్యలో ఛాన్స్ లేదు, అమ్మో వేరే గుడ్ లక్, నాకు గుడ్ లక్ చెప్తున్నా చూడండి. అంటే వీళ్ళిద్దరి మీద ఏమైనా చిచ్చు పెడదాం అంటే కూడా అవకాశం ఇచ్చేటట్లేదు. చూద్దాం చూద్దాం. ఇప్పుడు అత్తగారు, మీరు అత్తగారింటికి కొత్త కోడలుగా వచ్చినప్పటికీ, ఇప్పుడు కొత్త కోడలు మీ ఇంటికి వచ్చి మీరు అత్తగారు అయినప్పటికీ ఉన్న డిఫరెన్స్ కానీ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? నవ్వుతున్నానంటే అక్కడ ఏం చేశారో తెలియదు కానీ ఇక్కడ ఏం చేస్తారో తెలియట్లేదు. అప్పుడు పరిస్థితులు ఏంటంటే, అత్తవారింటికి వచ్చిన తర్వాత అత్తగారు మామగారు పెద్దలు జాయింట్ ఫ్యామిలీ అని భయం భయంగా ఉండేదన్నమాట, చాలా భయం. అందులోనూ ట్రెడిషనల్లో ఫీల్ ట్రెడిషనల్ అవును కదా, అవును, చాలా చాలా భయం భయంగా అసలు చెప్పలేము అనమాట. అది అప్పుడు రోజులు అలా ఉండేవి. అంటే అత్తగారు అంటే భయం ఇప్పటికీ ఉందా? ఇప్పటికి ఈ రోజుకి అత్తగారు అన్నా అత్తగారు ఇల్లు అన్నా మరదలన్నా ఈ రోజుకి అలానే, వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా అది ఈ రోజుకి అలా కొనసాగుతుంది బ్రెయిన్ లో ఉండిపోయింది ఉండిపోయింది. మరి మీ కోడలు గారు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నాకు అమ్మాయి సొంత, నా కూతురు ఎలా ఉంటుందో వెనకాల నాకు ఇష్టం అనమాట. ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము నాకేంటంటే, వెనకాల వెనకాలే ఉండాలన్నమాట. ఏం చేసినా అలా తిరుగుతూ ఉంటే, చిన్నపిల్ల తిరుగుతూ ఉంటే అలా తిరుగుతూ ఉండడం, అలా వెనకాల కూడా ఉండడం అట్లా ఇష్టం. అంటే మీకు ఉన్నది అబ్బాయి కాబట్టి వచ్చిన అమ్మాయిని కోడలుగా కాకుండా కూతురులాగా చూసుకుంటున్నారు. బాగుంది. అంటే అక్కడ భయం పోలేదంట, అత్తగారంటే భయం పోలేదంట. ఎప్పుడు మరి ఆవిడ భయపెట్టారని అనిపించలేదా? అత్తగారి దగ్గర భయపడ్డ ఆవిడ భయపడాలని మీ దగ్గర అనుకోలేదా? అనిపించలే అసలు. ఈవిడ అసలే దొరికేటట్లేదు అంటే, వాళ్ళ అత్తగారు ఇక్కడ లేరు కాబట్టి నాకు మా అత్తగారు అంటే భయం అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ అత్తగారు మనం నేననే కాదు, మా తరంలో అప్పటి ఏజ్ లో పెళ్లిళ్ళు అయిన మేము అందరం కూడా అట్లానే ఉండేవాళ్ళం. అప్పటి లైఫ్ అందరూ అత్తగారు టార్చర్ పెట్టడము, టార్చర్ బాగాలేదు అది బాగాలేదు, టార్చర్ అని ఏం కాదు, అదేంటంటే వాళ్ళ అంటే వాళ్ళ ఎదురుగుండా గమ్ముని బయటకు వెళ్ళడం కానీ, ఆ సినిమాలు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ వెళ్ళడం, మనకి నచ్చింది ఏదైనా గమ్ముని కొనుక్కోవాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం, వాళ్ళు అమ్మ కొనుక్కో వెళ్ళంటే అప్పుడు వెళ్ళి కొనుక్కోవడం, అప్పటి రోజులు అలా ఉండేవి కదా. దానికి తగ్గట్టుగా మేమందరం కూడా ఓపిగ్గా ఇన్ని సంవత్సరాలు చక్కగా అలాగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్లస్ ఆర్ మైనస్ ఉంటూనే ఉంటాయి జీవితం కాబట్టి, అలాగా అలా ఇప్పటి వరకు తీసుకొచ్చాం. కానీ అలానే ఉన్నాం కాబట్టి మేము ఇప్పటి వరకు ఇలా కుటుంబాలు ఇలా నడుపుకుంటూ ఈ తరాన్ని తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి సొసైటీకి సమాజానికి అందించాము అంటే, మేము ఎన్ని వచ్చినా తట్టుకున్న నిలబడ్డాం కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థ అనేది నిలబడింది. ఇప్పటి రోజులు పిల్లలకు కూడా ఆ కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ అనేది నిలబడాలి అంటే అది తల్లిదండ్రుల చేతుల్లోనూ ఉంది, అత్తమామల చేతుల్లోనూ ఉంది, ఇది పిల్లల చేతుల్లో కూడా ఉంటుంది. సో వాటన్నిటికీ ఎప్పుడు అంటే ఎల్లకాలం ఒకేలాగా ఉండదు కదా. ఇప్పుడు వీళ్ళు స్టార్టింగ్లో ఉన్నారు, వీళ్ళు ఎదగాలి, ఎదగాలంటే రాను 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 కష్టపడాలి, కష్టపడాలంటే టైం వెచ్చించాలి. ఆ టైంని ఉన్న టైంలోనే మీరు షేర్ చేసుకుని కష్ట సుఖాలు ఇది చేసుకుంటూ ఆ జీవితాన్ని అట్లా నడుపుకుంటూ వెళ్ళాలి. అది పిల్లలకి మనం తెలియపరిచేలాగా పెంచితే వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అనేది
అది ఇంకా ముందు ముందు తరాలకి కూడా బలంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో కుటుంబ వ్యవస్థ అనేది కనుమరుగైపోతుంది. వివాహం అయిన కొద్ది రోజులకే కనుమరుగైపోతుంది. అలాంటివి ఏమి లేకుండా ఉండాలి అంటే మనం మన చేతుల్లోనే మన పిల్లలకి చెప్పుకోవడాన్ని బట్టి ఉంటుందండి. చెప్పండి, చాలా మంచి విషయం చెప్పారు. నేను అడగటం అనేది ఎందుకు అడిగాను అనేది కూడా దీనికి రీజన్. ఎందుకంటే కుటుంబం అంటే భారతదేశం అంటేనే కుటుంబం మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థను చూసే ప్రపంచ దేశాలన్నీ కూడా తల వంచి పాదాభివందనం చేస్తుంటాయి. అలాంటి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది అని ఆవిడ బాధ. అంటే అత్తగారి కింద ఉండటము అంటే ఆ కాలంలో వాళ్ళు చిన్నతనంలో వచ్చి ఆ కుటుంబంలో ఇమిడి ఉండటం అనేది అంటే కష్టం రాని సుఖం రాని కలిసి ఉండటం అనేది అప్పటి పద్ధతులు. ఆ పద్ధతుల్లో మేము ఇమిడి ఉన్నాము కానీ వాళ్ళకి కూడా మేము నేర్పిస్తున్నాము అంటున్నారు. మరి నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా కోడలు గారు? సిద్ధంగానే ఉన్నారా? ఒకవేళ ఎప్పుడైనా మీకు ఏదైనా నచ్చలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దాన్ని నచ్చేటట్టు చేసుకుంటారు. మామూలుగానే నచ్చేటట్టు చేసుకుంటారు. ఇప్పుడు అత్తగారు చేసిన వంటలో ఏది బాగా నచ్చింది చెప్పండి. వంకాయ కారం పెట్టిన కూర అంటే చాలా ఇష్టం, చాలా బాగా చేస్తారు. ఇప్పటి తరానికి చూడముచ్చటగా ఉంది, ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అంటే అత్త కోడళ్ళు అంటే ఆడిపోసుకోవటాలు అట్లా ఇట్లా గొడవలు ఇవన్నీ కాకుండా, కోడలు వచ్చిందంటే కొడుకుతోటి ఏదైపోతుందో లేకపోతే దూరం చేసేస్తుందో అంటూ లేకపోతే ఇంకో గొడవలు ఇట్లా కాకుండా ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చి చక్కగా ఇలాంటి కుటుంబంలో ఎండిపోయి అత్తగారిలోనే అమ్మమ్మ చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వచ్చిన 2 నెలలకే ఇంతగా ఉంది అంటే ఇంకా చిన్న వయసులోనే ఈ ఆలోచన ఉంటే కుటుంబం అనేది ఇలాగే నిలబడాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నిజంగా ఒక మంచి కుటుంబంలోకి వచ్చావు వారు నాకు బాగా తెలుసు. బాగుంది, చాలా బాగుంది. సరే పచ్చళ్ళు తయారీలోకి వెళ్ళిపోతే, ఎందుకంటే మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు పచ్చడి పెడతారా ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లు వెయిట్ చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు ఇవన్నీ ఏంటి వేపపోత పెట్టారు? ఈ వేపపోత నేను తినాలా? మీకు నా మీద ఎందుకండి? కాదండి, మీకు నా మీద ఎందుకండి అంత కక్ష? ముందే తీసుకొచ్చి వేపపోత పెట్టారు. వేపపోత తింటే శిల్పిక వెంటనే నీకు మళ్ళీ ఇది చేయదు కదా, కొంత సంతోషమైన రోజు వెంటనే వస్తుంది. ముందైతే బాధాకరమైన రోజుతోనే శుభారంభం చేస్తారు. బాధాకరం కాదు కానీ ఇప్పుడు ఈ 6 రంగులు 6 రుచుల గురించి కూడా చెప్తూ అది పచ్చడి తయారు చేస్తే బాగుంటుందేమో. ఈ చేదు దేనికి సంకేతం, ఈ పులుపు దేనికి సంకేతం అంటూ అవన్నీ చెప్తూ. నింబ వృక్షము అంటే వేప చెట్టు, ఇది దీని యొక్క పుష్పాలు ఉంటాయి అన్నమాట. ఇది పువ్వుని ఇట్లా హర్షిత ఇట్లా తీసుకోవాలన్నమాట. ఈ రేకులు తీయాలి, ఈ రేకుల్ని ఇట్లాగా తీసి దీన్ని నలపాలి. నలిపిన తర్వాత ఈ కాడలన్నీ కూడా తీసేసి ఓన్లీ ఈ రేకులు ఒకటే మనము పచ్చళ్ళ వేయాల్సి వస్తుంది. చిన్న చిన్న ఈ రేకులు, ఈ పుష్పం యొక్క రేకులు ఇలా తీసుకుని దీన్ని ఒక పేపర్లో వేసుకుని దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఇట్లాగ నలపాలన్నమాట. ఇట్లాగ నలిపితే దీంట్లో ఉన్న ఈ పుల్లలు లాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఈ రేకులు లాంటివే ఇందులో వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చి మీరు వేపపోత తీసుకుంటున్నారు, బెల్లము తయారీ చేయడానికి, ఇది చింతపండు రసము, రసం, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కారం, కారంకి పచ్చిమిర్చి వేయాలా? ఓకే. ఇది వచ్చి మామిడి, మామిడి బాగుంది. షడ్ రుచులు, ఈ 6 రుచులు కలిపేసి ఈ వెండి పళ్ళెం కూడా నాకేనండి. మొత్తం అంతా తయారైన తర్వాత వెండి గిల్లి వెండి పళ్ళెం నాకే, ఏం పర్వాలేదు తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మీరు ఆ తీసినటువంటి పువ్వులని నలిపేసి ఇలా పెట్టేశారు, అంటే ఎంత క్వాంటిటీ చేయాలి అనే దానికి ఒక లెక్క ఉంటుందా? లెక్క ఉంటుంది. ఎక్కువ వేపపూత వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఆరోగ్యరీత్యా ఆయుర్వేదం చెప్పేది కూడా ఈ చేదు అనేది మనం తీసుకోవాలన్నమాట. ఉత్తి రోజుల్లో అయితే మనము దీన్ని తీసుకోం కాబట్టి ఎక్కువ వేపపూత ఎక్కువ వేసుకుని దాంట్లో మామిడికాయ ముక్కలు, బెల్లము, మన చింతపండు రసము, ఉప్పు కొంచెమే వేసుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు వేసుకుని దీంట్లో ఇదంతా మిక్స్ చేసేసి అరటిపండుని కూడా చిన్నగా ముక్కలు కట్ చేసి దీంట్లో వేసుకుంటే మనకి తినడానికి కూడా చేదు చేదుగా పుల్ల పుల్లగా చక్కగా బాగుంటుంది అన్నమాట. ఈ ఉగాది పచ్చడి మనము 2-3 రోజులు దీన్ని మనం పెట్టుకు తింటే సంవత్సరం అంతా కూడా మనకి దీని యొక్క పవర్, ఇమ్యూనిటీ పవర్ చాలా ఉంటుంది. 2-3 రోజులు మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాం. మళ్ళీ ప్రతిరోజు ఇది చేసుకోలేము కదా, మళ్ళీ ఉగాది వరకు దీన్ని మనం చేసుకుని తెలియలేము కదా.
అప్పుడు కింద రావు కదా, వేపపూతరాదు దొరకదు కదా. అట్లానే మా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు ఏం చేసేవారంటే ఈ వేప ఉగాది రోజున వేపపూత తీసుకుని దీన్ని చారు కూడా పెట్టేవారు అనమాట. వేపపూతతో చారు, చారు చారు పెట్టి చింతపండు వంటల్లో చింతపండు బెల్లము అవన్నీ వేసి ఈ వేపపూతని కొంచెం దోరగా నెయ్యిలో వేయించి చారు కింద పెట్టి అట్లా కూడా తినేవాళ్ళం. ఇది కేవలం ఉగాది ఇప్పుడు ఈ పర్వదినాల్లో ఉగాది పర్వదినాల్లో మటుకే దీన్ని మనము తినడానికి ధైర్యం చేస్తాం. కానీ వసంతకాలం ఆరంభం కాబట్టి ఇలా మన అంటే ప్రకృతిలో మనకి శరీరం అనేది అన్ని రకాలు కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి అంతే కదా, పెంచుకోవడానికి రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అవసరమైన అన్ని కూడా మనకు ప్రకృతి నుంచి తీసుకొని మనము ఆస్వాదిస్తున్నాం అన్నమాట. పండగ అంటేనే మనకి ప్రకృతి ఆధ్యాత్మికము వేదము అన్నీ చూసుకుంటే ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా ఆ పరంగా మనం తీసుకుని చేయగలిగితేనే ఇవన్నీ చేయగలుగుతాం. మన ఉత్తర ఉగాది లేకుండా మనము నిమ్మ ఈ వేప పువ్వు తీసుకుని పచ్చడి చేయమంటే మనం ఎవరైనా తినాం కాబట్టి మరి ఇది ఎంత విశేషం. మన పూర్వీకులకి మన ఋషులకి నిజంగా ఎంత మనము రుణపడి ఉన్నాం. మన ముందు తరాలకి మరి మనం ఎంత కృషి చేస్తే ముందు తరాల వాళ్ళకి ఇలాంటివన్నీ మనం అందించగలుగుతాం. అంతే కదా, మనం నేర్చుకున్నాము మన వాళ్ళకి నేర్పిస్తున్నాం. మీ కొత్త కోడలు చేతి వారితో ఏపించండి చెయ్యమ్మా, కొత్త కోడలు గారికి నేర్పిస్తున్నారా అమ్మా. ఎంతైనా అత్తగారులు అంటే ఆ మాత్రం భయం ఉండాలి అంతేనా. ఇప్పుడు బెల్లం తురుము మొదటి చేదు, బెల్లం కూడా చెరుకు నుంచి తయారవుతుంది, ప్రకృతి నుంచి వచ్చేది కాబట్టి సహజ సిద్ధంగా చెరుకు ముక్కలు కూడా వేసుకుంటారు. చెరుకు ముక్కలు కూడా వేసుకుంటారు బెల్లంతో పాటు. ఇది ఎంత వేయాలి క్వాంటిటీ అనేది? సగం సగం వేయి, ఇంకొంచెం. కోడలు కదా కాస్త స్వీట్ కి బాగా ఇష్టం ఏమో, అందుకని కాస్త ఎక్కువ వేయండి. చూసారా ఒకసారి బెల్లం ఎక్కువ వేస్తున్నారు. చాలు చాలు, ఇప్పుడు ఈ చింతపండు రసం తీసుకో, కలిపేసి మొత్తం వేసేసి మొత్తం రసం వేసేసి మామిడికాయ ముక్కలు వేయి వేసేసి. ఇందుకి ఇవన్నీ ఎవరు తయారు చేశారు? ఇవి మొత్తం ముందుగానే కోడలు గారు చేశారా, అత్తగారు చేశారా? అత్తగారు చేశారా? ఆ క్రెడిట్ అత్తగారికి ఇచ్చేసావా? ఇప్పుడు చిట్టిగడ్డు ఉప్పు వేయి, ఉప్పు కొంచెమే వేయాలి స్పూన్తో, కొంచెము పచ్చిమిరపకాయ ముక్క ఒకటి రెండు ఇప్పుడు అరటిపళ్ళు తీసుకుని తొక్క తీసి ముక్కలు కట్ చేసి అందులో వేయి. మనము మన ఇంకొక సాంప్రదాయం కూడా ఉంది శిల్పిక, మనము పంచాంగాలు అన్నీ కూడా చక్కగా తీసుకుని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుని బ్రాహ్మణులకి పంచాంగం కూడా పూజ చేస్తారు. పంచాంగానికి కూడా భగవద్గీత చేస్తారని తెలుసు. ఉగాది రోజుని కంపల్సరీ పంచాంగం దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుని మనము బ్రాహ్మణులకి ఆ పంచాంగాన్ని కూడా పంచుకోవాలి. పంచాంగంతో పాటు విసనకర పంచుతారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఉగాది రోజు నుంచి చలివేంద్రాలు అనేవి మొదలు పెడతారు. ఈ వసంత ఋతువు నుంచి వేసంకాలం మొదలవుతుంది కాబట్టి ఎండలు ఎక్కువ అవుతాయి కాబట్టి అందరికీ దాహార్తం తీర్చడం గురించే ప్రతి చోట కూడా చలివేంద్రాలు అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. ఉగాది నుంచి చల్లదనం అనేది కంపల్సరీ ఇప్పుడు అవసరం. వేడిని తట్టుకోవాలి. ఒక అరటిపండు సరిపోతుందా? ఇంకొకటి వేయి, వేసి దాన్ని బాగా స్మాష్ చేయి. ఇంకొకటి వేయి. ప్రతి వీధికి కూడా చలివేంద్రాలు అనేది ఉగాది రోజు నుంచి ప్రారంభం చేస్తారు. ఉగాది నుంచి పంచాంగ శ్రవణాలు కూడా చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. పంచాంగ శ్రవణము అంటే యాక్చువల్గా మనకి పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయము. అసలు దేవాలయాల్లో పంచాంగ శ్రవణం చేయడము, పంచాంగాలకి పూజ చేయడము, వేద పారాయణ చేయడం, వేద పారాయణ వేద స్వస్తి చెప్తూ అందరికీ ఆశీర్వచనం చేస్తూ ఈ పంచాంగ శ్రవణం చేసి ఏ రాశులు వాళ్ళకి కాలగమనం ఎలా ఉన్నది అని చెప్పి అంటే అదేదో చదివినంత
ఏదో భయపడిపోవాల్సిన అవసరం లేదు. మనకి ఏంటంటే భగవత్ శక్తి, ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భగవత్ శక్తి ఉంటేనే మనము ఈ సమాజంలో మనం తట్టుకుని నిలబడగలుగుతాం. భగవంతుని కృప అనేది ఉండాలి, చిన్నతనం నుంచి కూడా కంపల్సరీ ఉండాలి. అది ఒక ధైర్యం కూడా మనిషికి. ఎందుకంటే మనం ఏం చేసినా, తప్పు చేసినా, ఒప్పు చేసినా ఏంటంటే క్షమించమని అడగటానికైనా దైవం ఉండాలి, లేదంటే ఏదైనా పని చేయడానికి కావాల్సిన ధైర్యం అయినా ఆ భగవంతుడి నుంచే కోరుకోవాలి. ఈ నవగ్రహాల గమనం కూడా జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పీరియడ్ జరుగుతూ ఉంటుంది. అది జరిగేటప్పుడు అది మన మన జీవితాన్ని ఎలా నడవాలన్నది మనకు నేర్పిస్తుంది, మన నడవడికని నేర్పిస్తుంది. అది చాలా 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 బాగుంది. అంటే ప్రతిదీ పండుగ అంటేనే 10 మంది కలిసి చక్కగా చేసుకునేటువంటి ఒక విధానం. అంటే ఇప్పుడు పార్టీలు అవి ఇవి అంటూ వెళ్ళిపోయి ఏదేదో చేసుకుంటుంటారు కదా, కానీ నిజమైన పార్టీలు ఏంటో తెలుసండి, ఇలాంటి సంప్రదాయబద్ధంగా చేసుకునేటువంటి పండుగలు. ఈ పండుగలు మనకి ఎన్నుండి సంవత్సరం మొత్తం మనకి ప్రతి నెల ఏదో ఒక పండుగ ఉంటుంది, అదే మనకి చాలా పెద్ద పార్టీ అనుకోవాలి. ఎందుకంటే కుటుంబంతో కలుస్తాం, స్నేహితులతో కలుస్తాం, అసలు తెలియని వాళ్ళతో కూడా కలుస్తుంటాము, అందరితో కలిసి పంచుకునేది పండుగ. ఆ పండుగ అనేది ప్రతి ఒక్కరిలోనూ సంతోషాలని అలాగే సంబరాలుగా చేసుకుంటూ ఉంటే కనుక మరింత ఉత్సాహం అనేది మనుషుల్లో పెరుగుతుంది, శ్రమ అనేది తగ్గి మళ్ళీ కొత్త ఉత్సాహం అనేది రావాలంటే ఇలాంటి పండుగలు చేసుకోవాలి. వంటలు, ముఖ్యంగా పిండి వంటలు అనేది ప్రతి ఆ పండుగలోనూ మనకు ఉంటుంది. ప్రత్యేకంగా అంటే ఏ ఇప్పుడంటే ఉగాది ఉంది, ఉగాదికి షడ్రుచులు, అంటే షడ్రుచులు తినడం వల్ల శరీరానికి ఎటువంటి శక్తి అంటే ముందు ముందు వచ్చే వేసవి తాపాన్ని కానీ లేకపోతే ఏదైనా ఇంకా ఇతర ఇబ్బందుల నుంచి కూడా మనకి ఈ శక్తి అనేది వస్తుంది అని ముందుగానే మనకి ఖచ్చితంగా రోజు తీసుకునే ఉగాది పచ్చడి సంవత్సరం పాటు మనకి ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. ఒక మెడిసిన్, డాక్టర్ గారు చెప్పాలన్నమాట ఇట్లాంటి మెడిసిన్ అనేది ఎక్కడో లేదండి, మన ప్రకృతిలోనే మనకి అందేటువంటిది చక్కటి మెడిసిన్. ఆహారమే ఆరోగ్యం, నిజంగా ఆ దివ్య ఔషధం కింద సమానం నాకు నాకు అనిపిస్తుంది దివ్య ఔషధం. తర్వాత ఏ పండుగలు వచ్చిన పిండి వంటలు ఉంటాయి, రకరకాల పిండి వంటలు చేసుకుంటాము, అందులో మినుములు, గారెలు, పుండుండలు, రకరకాల పులిహోరలు, దద్దోజనాలు, ఇంకా అవి చక్కెర పొంగళ్ళు, ఎన్ని రకాల పిండి వంటలన్నీ చేస్తూ ఉంటాం. ప్రతి అరిసెలు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటి, అందరం కలిసి కూర్చొని చేస్తారు, అందరూ కలిసి భోజనం చేస్తారు, అందరు కలిసి అన్ని పంచుకుంటూ ఉంటారు. మరి పచ్చడి తయారీ అయిపోయిందా అమ్మా? అయిపోయింది. నిజంగానేనా? నిజంగానే. అంటే ముందు మీరే రుచి చూడాలి, ఎందుకంటే కొత్త కోడలు గారు తయారు చేశారు, మాకు కొంచెం ధైర్యం కావాలి అంటే కోడలు గారు అత్తగారే రుచి ఫస్ట్ వచ్చిన అతిథులు పెట్టారు, పూజ చేసుకుంటారు కదా, పూజ చేసుకున్న తర్వాత దేవుడికి ఎప్పుడన్నా ఇంతకుముందు తయారు చేశారా ఈ పచ్చడి? ఇది తయారు చేసాం మా ఇంట్లో అందరం, పిల్లలందరం వేప పువ్వు అది తీసి చేసేవాళ్ళం అందరం. ధన్య మహిళమై మహాలక్ష్మి నమః, నిత్యపుత్రాయ నమః, విభావరియ నమః, ఆదిత్య నమః, దిత్యాయ నమః, దీప్తాయ నమః, వసుదాయ నమః, వసుదారణ్య నమః, కమలాయ నమః, కాంతాయ నమః, కామాక్షాయ నమః, క్రోధ సంభవాయ నమః, అనుగ్రహప్రదాయ నమః, బుద్ధయ్య నమః, అనగాయ నమః, వల్లభాయ నమః, అశోకాయ నమః, అమృతాయ నమః, దీప్తాయ నమః, లోకశోక వినాశనీయ నమః, ధర్మల్యాయ నమః, కరుణాయ నమః, లోకమాత్రే నమః, పద్మప్రియాయ నమః, పద్మహస్తాయ నమః, పద్మాక్షేయ నమః, పద్మసుందరియాయ నమః, పద్మభవాయ నమః, పద్మముఖాయ నమః, పద్మనాభప్రియాయ నమః, రమాయ నమః, పద్మమాలాధరాయ నమః, దేవ్యాయ నమః, పద్మిన్య నమః, పద్మగంధిన్య నమః, పుణ్యగంధాయ నమః, సుప్రసన్నాయ నమః, ప్రసాదముఖాయ నమః, ప్రభాయ నమః, చంద్రోదయాయ నమః, చంద్రాయ నమః, చంద్ర సహోదరి నమః, చతుర్భుజాయ నమః, చంద్రరూపాయ నమః, ఇందిరాయ నమః, ఇందు శీతలాయ నమః, ఆహ్లాదనాయ నమః, పుష్కరాయ నమః, శివాయ నమః, శివకల్యాయ నమః, సత్యాయ నమః, విమలాయ నమః, విశ్వజనాయ నమః, పుష్కరాయ నమః, దారిద్రనాశనీయ నమః, ప్రీతి పుష్కరణ్య నమః, శాంతాయ నమః, శుక్ల మాల్యాంబరాయ నమః, శ్రీయే నమః, భాస్కరయే నమః, బిల్వల్యాయ నమః, వరారోహాయ నమః, యశస్వన్యాయ నమః, సుందరాయ నమః, ఉదారాంగాయ నమః, హరిణ్య నమః, హిమమాలిన్య నమః, ధనధాన్యకచ్చయ నమః, సిద్ధయే నమః, శయన సౌమ్య నమః, శుభప్రదాయ నమః, నృపవే స్మతానందాయ నమః, వరలక్ష్మీయ నమః, సుప్రదాయ నమః, శుభాయ నమః, రంగి ప్రియకరాయ నమః,
సముద్ర తెలియమ జయమ మంగళాదేవి ఏమ విష్ణు వక్షసల సీతాయమ విష్ణు భక్తమ ప్రసన్నాక్షయమ నారాయణ సమాశ్రితయమ దారిద్ర ధ్వంసిమ దేవ్యమ సర్వోపద్రవారణ్యమ నవ దుర్గమ మహాకాళ్యమ బ్రహ్మ విష్ణు శివాత్మిక త్రికాలజ్ఞాన సంపన్న భువనేశ్వర్యే నమ శ్రీ వసంతలక్ష్మీదేవి ఏ నమ సరస్వతిదాం పూజా సమర్పయం వసంతలక్ష్మిని ఆహ్వానించాం కదా. ప్రకృతిలో మనకి అందించినటువంటి పచ్చడిని అమ్మవారికి సమర్పించి మనం తీసుకోవడం అనేది కూడా ఒక చక్కటి సాంప్రదాయం. సచ్చని పరిశీలన పరిశీలించమంతా ఇప్పుడు వసంత నవరాత్రులు చేస్తాం కదమ్మా ఈ రోజు నుంచి. వసంత నవరాత్రుల్లో సువాసినికి మాంగళ్య ద్రవ్యాలతోటి సువాసిని సమర్పించుకుంటే మంచిది అమ్మవారికి సమర్పించి. చాలా చాలా సంతోషం నిజంగా. ఎంత అదృష్టమో చూడండి, పచ్చడి తయారీ విధానము షూట్ చేసుకోవడానికి వస్తే పళ్ళెం నిండా చక్కటి పట్టు చీర, అది 35 కుంకుమ మాంగళ్య ద్రవ్యాలు, మాంగళ్య ద్రవ్యాలు అంట ఇలా ఇది అండి సాంప్రదాయం అండి. చక్కగా ఓ అంటే పౌడరు అలాగే అద్దం కూడా ఇంత వచ్చింది. అద్దము అద్దమే అమ్మవారు, అద్దం అమ్మవారు లక్ష్మీదేవి. అందులో కూడా మళ్ళీ ఇవి అంటే ఈ ద్రవ్యాలు పెట్టే విధానంలో కూడా చాలా ఉంటుంది. అసలు అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం మాంగళ్య ద్రవ్యాలన్నీ ఆవిడకి సమర్పిస్తే చాలా విశేషం, ఆవిడ చాలా ఆనందిస్తుంది. ఓహో అమ్మా మీకు సమర్పించింది నాకు ఈరోజు అందుకునే అవకాశం వచ్చింది, చాలా సంతోషం. చైత్రశుద్ధ పాడ్యము ఉగాది, ఉగాది పాడ్యమి నుంచి దశమి వరకు వసంత నవరాత్రులు కూడా మొదలు పెడితే చేసుకుంటాం. ఆ వసంత నవరాత్రులు తర్వాత ఉగాది సంబరాలు ఇవన్నీ కలిపి చీర రూపంలో అమ్మవారిని నాకు అనుగ్రహించినట్లుగా అనిపిస్తుంది. నిజంగా ఆవిడ చూస్తే నాకు అమ్మవారిని చూసినట్లే ఉంటుంది. ఇప్పుడు కూడా నిండుగా చక్కగా చీరలు గాజు చూడండి, ఎన్ని గాజులు వేసుకుంటారు అంటే షాప్లో ఇంకేం లేవేమో, లేకపోతే పైదాకా వేస్తారేమో, అలా నిండుగా గాజులు బొట్టు. ఈ రోజుల్లో మనం బొట్టు పెట్టుకోవడమే చాలా అరుదుగా ఎక్కడో కనిపించినట్లు పెడతారు, కానీ ఆవిడ పాతకాలం తిలకం పెడతారు. ఈ రోజుకి కూడా ఆ పాతకాలం తిలకం అనేది చాలా తక్కువ విశేషం. శిల్పిక భ్రూమధ్య శోభిత మనోహర చారు తిలకం సౌభాగ్య వర్ధనకరం వృద్ధిం వృద్ధి కరోతి చ దీప్తిమంతం తస్మాత్ సదా తిలకమేవ చ వాంఛనీయం. అంటే మనము ఆజ్ఞాచక్రంలో ఎప్పుడైతే ఈ శ్లోకాన్ని పఠిస్తూ మనము తిలకధారణ చేశామో ఆజ్ఞాచక్రంలో మనలో అమ్మవారు ఉంటుంది, ఆ అమ్మవారు ఆజ్ఞాచక్ర స్థానంలో అమ్మవారు ఉంటుంది. మనం ప్రత్యేకంగా అర్చన చేయాల్సిన అవసరం లేదు, మనలో ఉన్న అమ్మవారికి మనం అర్చన చేసినట్టే. ఎంత గొప్ప మాట చెప్పారండి, మరొక్కసారి ఆ శ్లోకాన్ని చెప్పరా? ఎందుకంటే అసలు తిలకం అంటేనే కాదు, బొట్టు పెట్టుకోవడం అంటేనే చాలా తక్కువగా చూస్తున్న ఈ రోజుల్లో మీరు ఆ తిలక ధారణకి ఒక శ్లోకం ఉంటుంది, అది కూడా అమ్మవారి స్వరూపానికి మనకు మనమే ఆరాధించుకున్నట్లు అన్నారు. నేను కూడా పెట్టుకున్నాను ఈరోజు, ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంది. మీరు తిలకం పెట్టి దానిపైన కుంకుమ పెడుతున్నట్లున్నారు కదండి? తిలకమే, తిలకమే. శ్లోకం మనకి శ్లోకం రాకపోయినా శ్రీమాత్రే నమః అనుకుంటూ కూడా శ్రీమాత్రే నమః ప్రతి ఒక్కరికి అది రాకపోవచ్చు. మనలో ఉన్న అమ్మవారికి మనము తిలక ధారణ చేసేటప్పుడు మగవాళ్ళు అయితే విభూతి పెట్టుకున్నా గంధం పెట్టుకున్నా ఆడవాళ్ళం కుంకుమ పెట్టుకున్నా తిలకం పెట్టుకున్నా కూడా ఆ శ్రీమాత్ర అని చెప్తూ మనం తిలకధారణ చేసినట్లయితే మనలో ఉన్న అమ్మవారికి మనం కుంకుమార్చన చేసినట్టు మనలో ఉన్న కళంతా కూడా వృద్ధి చెందుతుంది. అది మనం ఏం చేస్తున్నామంటే మనం తెలిసి తెలియక ఇప్పుడున్న ప్రాపంచిక విషయాల్లో ఆ స్టిక్కర్ పెట్టడం వల్ల, ఆ స్టిక్కర్ పెట్టుకోవడం వల్ల మనలో ఉన్న శక్తిని మనం తొక్కి పెట్టేస్తున్నాం. అంటే ఇలా పెట్టినప్పుడు ఆజ్ఞా చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. అది మనం తెలియక ఆ గమ్ముతోటి మనము తొక్కి మనలో ఉన్న శక్తిని మనం తొక్కి పెట్టేసుకుంటున్నాం. మనకి తెలియదు అది, అది చాలా మందికి తెలియదు. అది ఎప్పుడైతే మనం ఇలాగా చేసామో మనలో మనకు తెలియకుండా అది సైంటిఫిక్ కూడా రుజువైంది. సైంటిఫిక్గా మనం పాఠశాలలో చదివే పిల్లలందరూ కూడా 40 డేస్ ఇలాగ చేస్తే వాళ్ళలో ఉన్న కళ, మనలో ఉన్న కళని ఆటోమేటిక్గా బయట వాళ్ళకి తెలుస్తుంది, అది లక్ష్మీ కళ అనేది వృద్ధి చెందుతుంది అన్నమాట. నిజంగా మరొక్కసారి ఆ శ్లోకాన్ని మీ నోటి నుంచి వినాలనుకుంటున్నానండి, ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు, శ్లోకం కూడా ఉంటుందనే విషయం తెలియదు. మీరు అలా నిండుగా కనిపిస్తూ ఆ శ్లోకాన్ని మరొకసారి చెప్తారు. భ్రూమధ్యే శోభిత మనోహర చారు తిలకం
సౌభాగ్యవర్ధనకరం వృద్ధిం వివర్ధిత కరోతి దీప్తమంతం తస్మాత్ సదా తిలకమే వచ్చ వాంఛనీయం. అమ్మా చాలా నమస్తే అమ్మా, ఎందుకంటే ఇంత ఇంత చక్కగా చెప్పారు. ఈ శ్లోకం నేను కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తాను, ఎవరికైనా చెప్పడానికైనా ఉంటుంది. అంతే చాలా మందికి ఏం లేకపోయినా మీరు అన్నారు శ్రీమాత్రయ నమః అనుకోమని చెప్పారు. చాలా చాలా నాకైతే ఈరోజు పసుపు కుంకాలతో పాటు చక్కగా చీర, నేనేదో సరదాగా అనుకున్నాను అవేవో వస్తాయేమో, చీర కూడా వచ్చేసింది నాకు చాలా సంతోషం. ఇంకొకటి చిన్న విషయం, ఇది మన ప్రకృతి ఆరాధన కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగాది రోజుని చక్కగా మారేడు చెట్టు లక్ష్మీప్రదం, ఆ మారేడు చెట్టుని ప్రతి ఇంటి దగ్గర కూడా వాళ్ళు నాటుకునేటట్టు చేస్తే అది సైంటిఫిక్గా ఏంటంటే మారేడు చెట్టు అనేది ఓజోన్ పొర నుంచి వచ్చే అల్ట్రావైరస్ కిరణాలు భూమి మీదకి రాకుండా చేస్తుంది. అది మారేడు చెట్టు చూసారా ఎంత గొప్ప మాట చెప్పారు. అది ఆధ్యాత్మికంగా పౌరాణికంగా తీసుకున్నట్టయితే లేచిన వెంటనే దానికి ఒక నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవికి అనుగ్రహము మారేడు అంటేనే లక్ష్మీప్రదం. సో పౌరాణికంగా ఆధ్యాత్మికంగా మనకి అమ్మవారిని అర్థం చేసినట్టు ఉంటుంది, ప్లస్ ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతి అంటే వనదుర్గాదేవి, ప్రకృతి అంటే అమ్మవారి స్వరూపము, ఆ ప్రకృతే ఆరాధన చేస్తూ మనము ప్రతి పండక్కి కూడా ఇట్లాగ మనం ఒక వృక్షాన్ని నాటినట్టయితే అది నిజంగా ఆ ప్రకృతి అనేది సమతుల్యం పొంది ఎలాంటి జబ్బులు కరోనా అలాంటివన్నీ కూడా రాకుండా అది నివారించే సేవ చేసాం. మేము విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు అక్కడ చెట్లన్నీ కూడా పడిపోయాయి కదా హుదూద్ తుఫాన్, అప్పుడు మా పిల్లలు బీటెక్ చదువుతున్నారు గీతంలో, సుమారుగా 5,000 మారేడు చెట్లు మేము అక్కడికి పంపించి అక్కడ అంతా కూడా పాతించడం జరిగింది. 5,000 మారేడు చెట్లు హుదూద్ తుఫాను విశాఖపట్నంలో వచ్చినప్పుడు వారు వారి పిల్లల చేత నాటించారండి. ఎన్ని రోజులు పట్టిందండి అవన్నీ? అన్ని ప్రతి ఇంటికి కూడా పంచాం, కాలనీ వైజ్గా పంచించి అంతా కూడా అవన్నీ కూడా నాటించడం జరిగింది. ఇక్కడ కూడా మేము దేవాలయాలు అంటే కొంతమందికి అపోహ ఉంటుంది అంటే మారేడు చెట్టు అంటే ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళున్న చెట్టు మనకి ఇంట్లో పెట్టుకోకూడదు, లేచిన వెంటనే చూడకూడదు, వాస్తు ప్రకారం పనికిరాది, ఇంట్లో వేసుకోకూడదు, చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. సో ఆ అపోహలన్నీ కూడా తీర్చి మేము పెద్దవాళ్ళని తీసుకు చిలుకూరించి రంగరాజన్ గారిని అయితేనేమి అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ అపోహలు తొలగించి మేము ఇంటింటికి మా కాలనీలో ఉన్న మారేడు చెట్లన్నీ మేము ఇచ్చి పాతించినవి ఇంటింటికి మారేడు చెట్లు. చాలా 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 గొప్ప మాట చెప్పారంటే ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది ఇదే ఒక్క సూత్రం, ఇంతకు మించి ఇంకేమి అవసరం లేదు. హుద్దుహుద్ తుఫాన్లో 5,000 మొక్కలు అంటే లారీస్ చాలా సామాన్యమైన విషయం కాదు, చాలా గొప్ప. నేను సామాజిక సేవ చేస్తారన్నాను కానీ ఎంతలా చేస్తారనేది నాకు కూడా పూర్తిగా తెలియదు. ఇప్పుడు వారు ఒక మాట చెప్పారంటే ఆవిడ ఇంకెంతగా చేసి ఉంటారు అక్కడ కార్యక్రమాలు. మనము శ్రావణ మాసంలో కూడా అధిక శ్రావణ మాసంలో మనం అష్టలక్ష్మి సమేత వైభవలక్ష్మి పూజ మనందరం కలిసి చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇంచుమించుగా మనం 1,000 మారేడు చెట్లు తెప్పించాము, తులసి మొక్కలు మారేడు చెట్లు అంటే మనము గౌరీదేవుని పెట్టి లక్ష్మీదేవి పరంగా మనం పసుపు గౌరీని చేసేది కన్నా ఆ మారేడు చెట్టు తులసి చెట్టు అందరికీ ఇచ్చి దానికే ఆరాధన చేపించి ఆ చెట్టుని ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు పాతుకునేటట్టు పని చేయడం జరిగింది. మొక్కలు అనేవి చక్కగా వృక్షో రక్షితి రక్షిత నిజంగా, అంటే మొక్కల్ని మనము చక్కగా మనం పెంచి పోషిస్తే మన భవిష్యత్తు మొత్తం అవి చూస్తుంది. చాలా 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 మంచి, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు నేను కూడా నేర్చుకున్నాను. ఎన్నో విషయాలు ఆవిడ చెప్పారు, వారి ద్వారా తెలుసుకున్నాము. కుటుంబ వ్యవస్థ కావచ్చు, ప్రకృతి పరంగా కావచ్చు, లేదంటే సామాజిక పరమైన అంశాల గురించి కావచ్చు, ఆరోగ్యం గురించి కావచ్చు, ఎన్ని విషయాలు చెప్పారండి. ఇవిడ చూస్తేనే అలా సింపుల్గా కనిపిస్తున్నారు. సో ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి నేను తినే ముందు వారి కోడలు తయారు చేసిన వారి కోడలు, ఆ కోడల తర్వాత అత్తగారు ఇద్దరు చూసిన తర్వాత రుచి, ఆ తర్వాత మనందరం చూద్దాం ఏమంటారు. మీరు అగ్రి, అందరూ అగ్రి అయ్యారు. సో మీరు అత్తగారు కోడలకు పెట్టుకున్నాను, ఇది చాలా బాగుంది.
కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వేరే మెడిసిన్స్ రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ ప్రకృతి పరంగా ఉండేది ఏది కూడా అంతగా మనకు రియాక్షన్స్ ఉండవు. నాకు తెలిసి ఆరోగ్యం అంతే, ఎందుకట్లా మీరు తయారు చేసిందే మీకే కొంచెం అంటే టేస్ట్ చేసాక అప్పుడు మొత్తం చూసారా, ఆవిడేమో టేస్ట్ చేసాక తింటారంట, మాకు మాత్రం ముందే పెట్టేస్తారు. అట్లట్లా కుదురుతుంది, అత్తగారి కోడలికి పెట్టాలి, కోడలుగా అత్తగారికి పెట్టాలి. చాలా బాగుంది అంటే నువ్వు చేసావని బాగుందా, కెమెరా కోసం చెప్తున్నారా? లేదు నిజంగానే బాగుంది, అన్ని రుచులు తెలుస్తున్నాయి. అన్ని రుచులు తెలుస్తున్నాయా? వెరీ గుడ్. ఏ రుచి ఎక్కువ తెలుస్తుందో చెప్పు. తీపి ఎక్కువ తెలుస్తుంది కొంచెం, అంటే అత్తగారికి నీ మీద చాలా ప్రేమ కదా, అందుకని కొంచెం బెల్లం ఎక్కువ వేయించినట్లు ఉన్నారు. కొంచెం వేపు వేద్దాం అయితే, కొంచెం వేయచ్చు. నా చేత తినిపిస్తాను అన్నారు, ఇప్పుడు అందరు తినేలా చేస్తున్నాను. తిను పచ్చిమిర్చి కూడా వేయమని చెప్పారు కదా, ఒకటైనా నవలాలి పచ్చిమిర్చి. వచ్చిందా? చాలా అమ్మయ్యా, నాకు చాలా మనసు సంతృప్తిగా ఉంది. తీపి 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 అన్నారు, చేతి కూడా పెట్టు. మీ అత్తగారు నువ్వు పెట్టు, తర్వాత శిల్పితో పెట్టు. ఇప్పుడు కోడలు గారు చేశారు కాబట్టి అత్తగారు ఏం చెప్తారో విందాం. సూపర్ ఉంది అమ్మా, అంటే ఎవరు సూపర్ సూపర్ అనుకుంటున్నారు, ఈ మామూలుకి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వే చెప్తావు. ఏంటి ఇప్పుడు మళ్ళీ నాకా ఏంటి, నాకు పచ్చిమిరపకాయ అవసరమా? ఏ ఇంకో స్పూన్ తెచ్చుకోండి, ఇది ఇందులో ఉంది. సో నాకు కూడా చిన్నగా పిల్లలకి ఉగ్గిన్నెలో పాలు పోస్తాం అలా పెడుతుంటారు కదా, అట్లా నాకు కూడా చిక్కగా వెండి గిన్నెలో పెట్టి ఇచ్చారు, చూస్తాను. నిజంగా అంటే అన్ని రకాలు కలిపి ఇందులో మొత్తము షడ్రుచులు ఈ వెండి గిన్నెలో కలిపారు కదా. నిజంగా వెండి గిన్నెలో కలపడం కూడా ఒక సాంప్రదాయమేనేమో కదండి, ఇట్లా ఎన్ని రకాలు కలిపి నాకు చక్కగా వెండి గిన్నెలోనే ఇచ్చారు. ఇది ఇలాగ నేను తీసుకెళ్ళిపోవచ్చని నేను ముందే అనుకున్నాను, తర్వాత సంగతి తర్వాత చాలా సరదాకి అంటున్నానండి. కానీ ఈవిడ చాలా బాగా వంటలు చేస్తారు, అందులోనూ ఏంటంటే ఆ కోడలకేమో వంకాయ కారం కూరట, కానీ కంద పచ్చడి కూర. మీకు కంద పచ్చడి కూర చాలా మీకు ఉసిరి పచ్చడి పచ్చడి సంతోషం. అందులో ఈ సమయం ఇప్పుడు పట్టే మీకండి, ఈవిడ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం, అవన్నీ బాగా చేస్తుంది, అందరికి పెడుతుంది, మేము అందరం కూడా ఇష్టంగా తింటాం. ఇష్టంగా తింటారు, నేను ఇప్పుడు ఎంత కష్టంగా తినాలో చూడాలి. సో చాలా బాగా వంటలు చేస్తారు, నాకు తెలుసు ఆవిడ ఎంత బాగా చేస్తారో. తిన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. సో ఇప్పుడు ఇది కోడలు గారు చేశారు కదా, అందుకే కొంచెం లోపల లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డాక్టర్ గారు ఉన్నా కూడా నాకు ఇక్కడ లబ్ డబ్ ఉంది. సో ఏం చేయలేను, డైరెక్షనే కానీ యాక్షన్ అంతా అక్కడ మళ్ళీ కాసుని అవేంటవి వేపపోతే వేయించారు, మళ్ళీ పచ్చిమిర్చి వేయించారు, పచ్చప్ప పైన గార్నిష్ టాపింగ్స్. చాలా బాగా చెప్తున్నారు, బాగుంది. సరే ఒక్క నిమిషం, సూపర్ నిజంగా చాలా బాగుందండి. ఎందుకంటే అంటే ముందు ఆవిడ తిన్న తర్వాత అన్ని కొంచెం మిక్స్ చేయటం వల్లనేమో ప్రతిదీ అన్నీ ఇందులో ఇంక్లూడ్ అయినట్టు చక్కగా అనిపిస్తుంది, చాలా బాగుంది. మీకు అందరికీ కూడా అంటే ఉగాది పచ్చడి అందరూ తయారు చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. తెలంగాణలో ఒకలా ఉంటుంది, కర్ణాటకలో ఒకలా ఉంటుంది, ఇంకో చోట ఇంకోలా ఉంటుంది, ఆంధ్రాలో ఇంకోలా ఉంటుంది. ఎవరు ఎలా చేసుకున్నా ఉగాది ఉగాది, ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి. అందరం తిందాం, ఎంజాయ్ చేసుకుందాం, అంటే పండగని ఆస్వాదిద్దాం. తెలుగువారి ఉగాది చాలా చక్కగా అందరూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది కూడా పూర్తిగా తినేసి మళ్ళీ చెప్తాను. మీరే డాక్టర్ గారు పెట్టండి.
చేదు తెలుస్తుంది, తీపి తెలుస్తుంది, పులుపు తెలుస్తుంది, చక్కగా ఉప్పు తెలుస్తుంది, కొంచెం కారం అంటే మరి పిలిచిన అవ్వలేదు కానీ చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే నాకైతే చాలా. డాక్టర్ గారు మరి తర్వాత మీరే సూపర్. నాకు ఇప్పుడు చాలా చేదు తెలుస్తుంది అంటే అవి నవ్వుతూ ఉంటే. ఇలాంటి పచ్చడి 3 రోజులు ఎలా తిన్నారు? ఒక పుట్టకే అయిపోవాలి కదా, దాచుకుని దాచుకుని. అంటే గిన్నె అంత పెద్దగా ఉందని నిండా ఎందుకు చేయలేదు నిండా ఎందుకు చేయలేదు నిండా చేస్తే కాస్త మేము తీసుకుని వెళ్తాము. కష్టపడి మళ్ళీ ఎక్కువ చేస్తే. అచ్చా, కోడల్ని కష్టపెట్టద్దు, ఓకే, మేము అడ్జస్ట్ అవుతాము. చాలా చాలా బాగుంది, బాగుంది, వెరీ గుడ్. మీకు కూడా మీరు కొంచెం ఆ తర్వాత అటు కొంచెం అటు కొంచెం. అంటే నేను ఒక్కదాన్ని రుచి చూస్తే బాగుందనంటే కెమెరా కోసం చెప్పాను అనుకుంటారు కదా, అందుకని అందరికి పెట్టేస్తున్నాను. ఏదన్నా అయితే అందరికి కలిపే అవుతుంది. చాలా బాగుంది, అన్నీ కరెక్ట్గా వేసింది, టేస్ట్ మాత్రం బాగుంది, అన్నీ సమపాలన సరిపోయి. పచ్చిమిరపకాయ నవ్వులారా? నవ్వులుతుంది, ఇదిగో. సో కొంచెం అమ్మాయ అనిపిస్తుంది ఆ పచ్చిమిరపకాయ తలగ్గానే. అంటే వెంటనే మారిపోతుంది, ఇప్పుడు టేస్ట్ ఉండదు అలా. అరటి పండు అవన్నీ వేస్తాం కదా, కరెక్ట్గా సరిపోయి. హర్షిత అన్ని కోడలు గారు చాలా బాగా ముందుకుండా మా కొత్త కోడలు దూరంగా ఉంది కాబట్టి, ఈ కోడలు కూడా మా కోడలే కాబట్టి మేము కూడా టేస్ట్ చేసాం. సో అందరికీ ఇచ్చేసాను నేను, ఒక్కదాన్ని బలి కాకూడదు కాబట్టి అత్త కోడళ్ళు ఇద్దరు వాళ్ళిద్దరు ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళు మా మధ్యలో మళ్ళీ ఎవ్వరూ దూరలేము, అది అర్థమైపోయింది. కానీ నేను ఒక్కదాన్ని ఎందుకు బలవాలి యాంకర్గా అంటే కెమెరా కోసం చెప్పాను అని అనుకుంటారని నేను ఏం చేశానంటే అందరికీ పెట్టించేసాం. సో అందరికీ ఏదన్నా ఎఫెక్ట్ అయితే అందరికి అవుతుంది, నాకు ఒక్కదానికి ఏం కాదు. మా కోడలు చాలా బాగా చేసింది. అవునా? సో చాలా బాగుందండి, సరదాగా కోసం పన్నీ కోసం నేను మాట్లాడింది కానీ చాలా బాగుంది. అందరూ కలిసి మరొక్కసారి అందరము కూడా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఏమంటారు? రెడీ? సిటీ టెలివిజన్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోజినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్తే.